ఇంట్లో మొదలుపెట్టి అందరికీ మెసేజ్ ఇవ్వడము సో పార్క్లో ఇచ్చిన పాంప్లెట్ ఇచ్చిన వాళ్ళకి రమ్మండము క్లాస్ జరుగుతుంది అని సో వీళ్ళే వచ్చారు మేమే అనుకున్నాం అంటే కేర్ టేకర్స్ వీళ్ళు చూసుకుంటారు మేము ఒకటి మనుషులు తీసుకురావాలంతే అని అనుకున్నాం ఓకే వాళ్ళు వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పటి వరకు స్పిరిచువల్ రియాలిటీ చూడలేదు మేము సో ఇది చూడటము వాళ్ళు సండే క్లాస్ అరేంజ్ చేయడం వాళ్ళకి భోజనాలు పెట్టడం వాళ్ళు ఎంజాయ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవారు సాయంత్రం వరకు ఉండి పిల్లలు సో అట్లా నడుస్తూ ఉండింది సో నడుస్తూ ఉన్న తర్వాత ఐ థింక్ ఒక వన్ మంత్ టూ మంత్స్కి వాళ్ళు వచ్చి చెప్పారు మేడం మీరు వచ్చేసారు కదా సార్ చెప్పారు మీకు అప్పచెప్పేసి మమ్మల్ని వెనక్కి వచ్చేమని చెప్పారు ఎందుకంటే వాళ్ళందరూ ఎంఎస్సీలు చదివి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం ముందర వచ్చారు ఆ బ్రేక్ అనమాట ఇది చేసి ఇక్కడ ఢిల్లీలో స్ప్రెడ్ చేసి వెళ్ళడానికి మేమందరం ఇంకా ఉద్యోగం అది చూసుకోవాలి మేడం మా పని అయిపోయింది ఇక్కడ సార్ చెప్పారు తెలుగు వాళ్ళు వస్తారు వాళ్ళు చూసుకుంటారని అని చెప్తే మేమన్నాం మాకేం తెలుసు బాబు తెలుగు వాళ్ళకి ఏదో మనుషులంటే అరేంజ్ చేస్తాం కానీ మాకు చెప్పడం రాదు మేమే ఏదో చూస్తున్నాం ఇంకా అసలు ఇదేంటి అని అంటే లేదు మేడం మీరు అన్ అంత అందరం పర్ఫెక్ట్ మాస్టర్దే మీరు మొదలు పెట్టేయండి అన్నాడు అప్పుడు నాకు కొంచెం టెన్షన్ వచ్చింది మొదలు పెట్టడం మేము చూడలేదు అసలు మాకు ఇప్పటివరకు సౌత్లో మేము ఎక్కడికి వెళ్ళలేదు ఏవరి సెంటర్ ఎట్లా ఉంటుంది కూడా చూడలేదు వీళ్ళేమో మొత్తం అంతా మాకు అప్పచెప్పేసి వెళ్ళి ఇంతకు ఇది అయ్యే ముందర సార్తో ఇంట్రొడక్షన్ అయింది మాకు తో అప్పుడు సుజనా మేడం కూడా వచ్చేవాడు మా ఇంటికి నెల్లూరు నెల్లూరు సుజనా మేడం ఎవ్రీ వీక్ మా ఇంటికి వచ్చేవాడు ఎవ్రీ సండే వచ్చి నా కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేది పిల్లలతో ఎట్లా ఉండడం తన ఎక్స్పీరియన్సే మొత్తం తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉండేది అసలు ఇంత ఆమె కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్తున్నానుక ధ్యానం ముందర ధ్యానం తర్వాత జీవితం ఎలా మారింది వాళ్ళ పిల్లలు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు ఆడ పిల్లలతో ఆ రిలేషన్ ఎట్లా అయిపోయింది అవన్నీ చెప్తూ ఉండేది అప్పటికీ నాకు మా పెద్దమ్మాయితో కొంచెం ఉండేది ఎడవలసెంటేజ్లో మన మనం అవ్వడము అది నేను చేయడం అది ఉంటుంది కొంచెం మా ఇద్దరికి ఫైటింగ్ అవుతుంటది ఇవన్నీ చెప్తూ ఉండాలంటే సంవేర్ నాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది ఎట్లా ఉండాలి ధ్యానం కూడా తోడే బట్టి అండర్స్టాండింగ్ వస్తుంది నాకు ఓ పిల్లలు తగ్గట్టుగా వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళు తగ్గ తగ్గట్టుగా ఉండాలి కానీ తల్లిలాగా నేను ఇంపోజ్ చేయకూడదు నా ఐడియాస్ అన్నీ అని మెల్లమెల్లగా ఆమె ద్వారా ఈ ఈ ఈ పిఎంసి తెలుగు ద్వారా నేను ఆమెకు ధన్యవాదాలు చేసుకు చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఆమె ఒక ఎక్స్పీరియన్స్ నన్ను ట్రాన్స్ఫర్మేషన్ చేసింది ఆవిడ పిల్లలతో ఆవిడకున్న అవగాహన ఆవిడ పిల్లలతో ఆ ఫ్రెండ్షిప్ నేను నా పిల్లలతో ఎట్లా ఉండాలో నాకు చెప్పింది కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్పుకోవాలి సో ఆవిడ ద్వారా చాలా చాలామంది పత్రిసారి గురించి కూడా తెలుసుకున్నాను నేను ఎందుకంటే మాకు అంతకు ముందు పత్రిసార్ ఏంటో వీళ్ళ పిల్లల ద్వారా తెలుసు కానీ ఆమె జీవితంలో ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తే ఆమెకి ఎంత సపోర్ట్ సార్ ఇచ్చారు అవన్నీ కూడా ఆమె షేర్ చేస్తూ ఉండేది సో ఎవ్రీ సండే మాకు ఒక సజ్జన సాంగత్యం జరిగేది